Hi dears welcome to Srividya and me Srividya master డిఎస్ ఇప్పుడు ఫేజ్ టూ ఐటీ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది దానికోసం మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ సర్టిఫికేట్స్ అవసరం లేదు నువ్వు ఏ కాలేజీకి వెళ్ళి అవసరం లేదు ఎవరు ఎవరి స్టూడెంటే రిజిస్ట్రేషన్ చేయ అవసరం లేదు జస్ట్ మీరు ఫోన్ చేయండి ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే పిల్లలు చాలామంది ఇంటర్మీడియట్ చదువుతున్నారు వేరే వేరే చోట్ల కాలేజీలో ఉంటున్నారు వాళ్ళ కాలేజీలో ఉండడం వల్ల వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించడం తెలియదు అంటే కుదరదు వాళ్ళకి హాస్టల్స్లో ఉంటున్నారు కాబట్టి మీరు కంగారు పడి మీరు ఎక్కడికి రావాల్సిన లేదు ఇంటికి కూడా రావా అవసరం లేదు మీ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పండి నేను ఏదైతే వాట్సాప్లో నేను మీ మన టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ పంపించానో ఆ లింక్ ని జస్ట్ క్లిక్ చేయండి లేదా మీరు ఏదైతే ల్యాప్టాప్లో ఫెసిలిటీ లేకపోతే ఈ నెట్ సెంటర్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అని చూసారా రిజిస్ట్రేషన్ జస్ట్ క్లిక్ చేస్తే ఓన్లీ త్రీ థింగ్స్ అడుగుతుంది ఒకటి కేటీ హాల్ టికెట్ నెంబర్ ఒకటి టైప్ చేయాలి రెండోది టెన్త్ క్లాస్ హాల్ టికెట్ ఒకటి టైప్ చేయాలి మూడోది నీ డేట్ ఆఫ్ బర్త్ అంతే ఇంకేమీ అవసరం లేదు నువ్వు ఏ సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ అవసరం లేదు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది అంతే ఓకేనా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు లిస్ట్ పెడతారు సిక్స్టీన్త్న ఆ లిస్టులో నీ నేమ్ ఉంటే కౌన్సిలింగ్కి వెళ్తావు అంతేకాని నువ్వు దీనికోసం నువ్వు పని మానుకుని కాలేజీలు మానేసుకుని నెట్ తిరగ అవసరం లేదు ఎవ్వరు స్టూడెంట్ క్యాండిడే వెళ్ళిన అవసరం లేదు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించవచ్చు ఓకేనా డోంట్ వరీ నా ఓకే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ నమస్తే